సో ద కమింగ్ టు ఏబిఎన్ భారత్ జయ హో నిన్న పాకిస్తాన్ పై దాదాపు 3 వికెట్ల తేడాతో అయితే విన్ అయింది. కంగ్రాచులేషన్ టు టీమిండియా. హ్యాట్రిక్ ప్రమాణం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రన వారసుడిగా ఎస్ రామ్మోహన్ నాయుడు అండ్ పెమ్మసాని శ్రీనివాస్ వర్మ అండ్ ఫ్రమ్ తెలంగాణ కిషన్ రెడ్డి సంజయ్. తెలుగు వాళ్ళు దాదాపు 5 మందికి క్యాబినెట్ బెడ్జెట్ అయితే వచ్చినాయి మోడీ 3.0 గవర్నమెంట్ లో. ఆస్ట్రు నయనాలతో రామోజీ అంతకు వెళ్ళిపోర్తి. నిజంగా మనం కూడా వెళ్లి రామోజీరావు గారికి ఫ్యామిలీకి కూడా ప్రగాఢ సానుభూతి తెలియడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్కమింగ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా పాడమోసి కూడా తన యొక్క భావాన్ని పంచుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో. కమింగ్ టు బరిలోకి బాబు, వ్యవస్థలను చక్కదిద్దే పనిలో నిమగ్నం. ప్రమాణ స్వీకారానికి ముందే గాడిలో పెట్టే చర్యలు. నిజంగా జగన్ 5 సంవత్సరాలు 50 సంవత్సరాల పరిపాలన వెనక్కి తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 డిస్ట్రిక్ట్లు సర్వనాశనం. రోడ్లు లేదు, మొత్తం నీటిని కబ్జా చేసిండు, భూమిని కబ్జా చేసిండు, గాలిని కబ్జా చేసిండు, చెయ్యని అరాచకం లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి 26 డిస్ట్రిక్ట్లు ఆంధ్రప్రదేశ్లో. నిజంగా అన్ని గమనించే అట్టర్ ఫ్లాప్ అపోజిషన్ హోదా రాకుండా కూడా జగన్ చేసింది. ఎప్పుడైనా నిజంగా 151 తెచ్చుకున్నాడు, దాంట్లో 10% తెచ్చుకోడా, 15 సీట్లు తెచ్చుకోడా, 11 సీట్లు వచ్చినాయంటే ఎంత అధ్వానమైన పూర్తిగా జగన్ ఉన్నాడు. తల్లిని దూరం చేసుకున్నాడు, చెల్లిని దూరం చేసుకున్నాడు, అందరిని దూరం చేసుకున్నాడు, లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా జగన్ దూరం చేసుకున్నాడు. ఫైర్ లో భారతి పని మనుషులు, జగన్ సతీమణి సిఫారసులతో అగ్నిమాపక శాఖలో హోంగార్డు ఉద్యోగాలు. వీళ్ళందరి పీకి సంకనాక పెడతారు 100% తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే, 100 అలయన్స్ వస్తే. ఫైర్ డిపార్ట్మెంట్ లో కాదు, చాలా డిపార్ట్మెంట్ లో దొంగ ఉద్యోగాలు తీసుకున్నారు 100%. వీళ్ళందరినీ కూడా తీస్తారు, రెడీగా ఉండండి. తెలుగు విద్యార్థులు జేఈ అడ్వాన్స్ లో మనల్ సత్తా, కంగ్రాచులేషన్స్. 3వ ర్యాంక్ సాధించిన కర్నూలు విద్యార్థి సందేశ్ ని అభినందిస్తున్న తల్లిదండ్రులు. అండ్ అదర్ కేకేఆర్ గౌతమ్ సర్టిఫికేట్.